ఈ అమ్మాయికి ఎక్కువ మార్కులు పడ్డాయి అబ్బాయికి తక్కువ ఎందుకు అంటే కమిషన్ చైర్మన్ కనపాయ ఇట్లా జరిగినటువంటి వారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కారణం వల్లనే అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా అన్యాయం జరగబోతున్నది కాబట్టి జాగ్రత్త ఉండాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరూ కూడా మనల్ని హుషార్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి ప్రతి సంవత్సరం మీ అందరికీ మనం ఏ పిల్లలకు ప్రతి సంవత్సరం తుఫాను వచ్చేది తుఫాను వచ్చేదని అందరూ తెలుసుకోండి. ప్రతి సంవత్సరం తుఫాను వచ్చేది ప్రతి సంవత్సరం మన పంటలు కూడా అక్కడే పోయేది. ఏంటంటే తుఫాను పోయింది అమౌంట్ తుఫాను పోయింది అమౌంట్ అప్పుడు తుఫాను అంతా వచ్చి మనకి మిగిలిందేది ఏం చేస్తున్నా. కాబట్టి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది శోకవాదానికి ఇటువంటి కార్యక్రమం. నీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు కూడా వస్తుంది వచ్చిన తర్వాత అందరూ వదిలిపోతే ఏంటి మన పరిస్థితి వాళ్ళలాగా మన పరిస్థితి కావాలా. అందుకే ముందు జాగ్రత్త మనం ఈ యొక్క తప్పకుండా ఎగ్గర పంజాబ్లో 100% మనం ఎట్లా 100% కొంటున్నారు ఇప్పుడు మొన్నదాకా ఇప్పుడు తనవే చెప్పారు జీప్ తీసుకుపోయి ఒక 20 మంది తప్పేసింది పుట్టాడు ఒక మంత్రి వాళ్ళ దగ్గర ఎన్డీఏలో ఉన్న మంత్రి కానీ ఈరోజు తెలంగాణ ప్రాంతం ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలిచి మరి ఎక్కడైతే వృధాగా పోతున్నటువంటి వాటర్ని మరి రీస్టోరేజ్ చేసి మనకు మన ప్రాంతం ఎంతైతే ఎత్తైన ప్రాంతానికి సైతం నీళ్ళిస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే ఒక రైతే పాలకుడు అయితే మరి ఏ విధంగా ఉంటుందని దానికి నిదర్శనమే ఈరోజు ఎక్కడైతే వాటర్ మనం చూస్తూ ఉన్నాం ప్రతి దగ్గర నీళ్ళు ఏ విధంగా ఉందేమో మనం ఎప్పుడైనా చూసామే కేవలం అక్కడే నీళ్ళు వస్తున్నాయి నిధులు వస్తున్నాయి నియామకాలు కూడా 70% వస్తున్నాయి అని జీవాలు కూడా చెప్పి కమిషన్ చైర్మన్ ఏపీ సర్వీస్ కమిషన్ చైర్మన్ వాళ్ళే వాళ్ళకి తెలుసు. కడప జిల్లా నుంచి ఒక అబ్బాయి వచ్చింది వాళ్ళ నిజామాబాద్ నుంచి ఒక రుద్రు అబ్బాయి వచ్చింది